విశ్వ డిజిటల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. మనం గత కొన్ని రోజుల నుంచి మనం చూసినట్టయితే వివిధ వార్తాపత్రికల్లో కానీ టీవీస్లో కానీ హైలైట్ అయినటువంటి ఒక విషయం ఏంటంటే విద్యార్థుల ఆత్మహత్య. మనం చాలా మటుకు కార్పొరేట్ కళాశాలలో జరిగేటటువంటి ఆత్మహత్యల సంఖ్యలు కూడా పెరుగుతున్నాయన్న విషయం మనం ఖచ్చితంగా గమనించాల్సినటువంటి విషయం. మరి ఈ అంశంపై మనం ఈరోజు చర్చించుకుందాం. ఈ చర్చలో మనతో పాల్గొంటున్న వారు ఆత్మహత్యల నిరోధక కమిటీ కన్వీనర్ డాక్టర్ కేశవులు గారు. ముందుగా కేశవులు గారిని మనం మన స్టూడియోకి వెల్కమ్ చేద్దాం. డాక్టర్ కేశవులు గారు నిజామాబాద్ లోని ప్రముఖ MD సైకాట్రిస్ట్, సీనియర్ సైకాట్రిస్ట్. సో కాబట్టి దీనికి గల కారణాలు ఏంటి, మరి దీన్ని ఎలా మనం నిరోధించవచ్చు అని తెలుసుకుందాం. ఈరోజు మరొకసారి మనం ఈ విశ్వ డిజిటల్ స్టూడియోకి డాక్టర్ కేశవులు గారికి సుస్వాగతం పలుకుదాం. వెల్కమ్ టు స్టూడియో సార్. సో మనం ఈ గత ఏడాది నుంచి మనం చూసినట్టయితే 20-30 సంవత్సరాల ముందు విద్యార్థులు లేదా పసిమొగ్గలు సూసైడ్ చేసుకునే వాళ్ళు కారు, ఎస్పెషలీ విద్య సంబంధించి, ఎడ్యుకేషన్ కి సంబంధించి. మరి ఈ ఆత్మహత్యలకి గల కారణాలు ఏమని మీరు అనుకుంటున్నారు? ఈతో గతంలో కూడా ఈ ఆత్మహత్యలు అనేవి అనాదిగా ఆత్మహత్యలు జరుగుతున్నాయి. గతంలో కూడా ఆత్మహత్యలు జరిగాయి. గతంలో కార్మికుల ఆత్మహత్యలు, గతంలో చేనేత కార్మికుల ఆత్మహత్యలు, గతంలో కూడా రైతుల కార్మికుల ఆత్మహత్యలు కూడా చూసాం. అలాగే 4 సంవత్సరాలకు ముందుగా తెలంగాణలో తెలంగాణ కొరకు కూడా ఆత్మహత్యలు చేసుకున్న సంఘటనలు కూడా చూసాం. ఆత్మహత్యలు అనేది మనకు కొత్తం కాదు, కానీ ఆత్మహత్యల సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతున్న విషయం మనం ఇక్కడ గుర్తించవలసిన అవసరం. 2011 నుంచి అంటే 15 వరకు చూస్తే కేవలం తెలుగు రాష్ట్రాలలోనే 38975కు పైగా ఆత్మహత్యల పాలిట విద్యార్థులు బలయ్యారంటే మనం ఇక్కడ చాలా గమనించవలసిన విషయం. విద్యార్థులు నేటి యొక్క సమాజానికి సంపద, రేపు భావి భారత విధాత నిర్ణేతలు. ఈ భావి భారత విధాత నిర్ణేతలే తమ జీవితాలను అర్ధాంతరంగా ముగించుకున్నట్లయితే భావి భారతానికి సంబంధించినటువంటి ఈ సంపద ఏమవుతుంది, ఈ మేధో సంపద అనేది ఏమవుతుంది, మనం ఇక్కడ ఆలోచించవలసిన విషయం. మధ్యంతరంగానే తనువులు విద్యార్థులు చాలిస్తూ ఉంటే భవిష్యత్తు మన భారతదేశంలో జనాభాలో 40% పైగా యువతి యువకులే ఉన్నారు. ఇటువంటి యువ భారతమే ఆత్మహత్య పాలిట మధ్యంతరంగానే తనువుకు చాలిస్తే భవిష్యత్తు మేధో సంపద ఏమవుతున్నది అనేది మనం ఆలోచించాలి. ఇంకొక విషయం కూడా గమనించాలి, ఆత్మహత్యలు అనేది ఈ సమాజానికి ఏమాత్రము మంచి కావు. ఈరోజు కేవలం ఈ ఆగస్టు నెలలో, ఈ అక్టోబర్ నెలలో కేవలం 15 రోజులలో 20 పైగా మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు అంటే ఈ రాష్ట్రాలలో, తెలుగు రాష్ట్రాలలో విద్యార్థుల యొక్క ఆత్మహత్యల సంఖ్య దేని సూచిస్తుంది? ప్రమాద ఘటికలు మోగిస్తున్నాయి, మేధో సంపద ఏమవుతుందని ఆలోచించాలి. విషయం ఏంటంటే చిన్న చిన్న కారణాలతో ఆత్మహత్యలు పాలిట పడుతున్నటువంటి ఈ యువతి యువకులు, ఈ విద్యార్థులను మనం కాపాడుకోలేకపోతే భవిష్యత్ ఏమవుతుంది అనేది మనం ఇక్కడ ఆలోచించాలి. అందుకే మనం ఈరోజు తెలుగు రాష్ట్రాలలో అందరూ ఎక్కువగా విద్యార్థులే, ఈ మధ్యలో చనిపోతున్న వాళ్ళలో అమ్మాయిలు ఎక్కువగా ఉన్నారు. పసిమొగ్గలు, పసికూనలు, పరిపక్వత లేని చిన్న వయసులోనే అమానుష రీతిలో ఆత్మహత్య పాలిట బలవుతున్నారు. అటువంటి ఇంకా జరగకూడదు. గతంలో మనం చేదు అనుభవాలు చూసాము, చిన్నపిల్లలు ఆత్మహత్యలు చూసాం, ఇకనైనా జరగదు అని సదుద్దేశంతో విశ్వ డిజిటల్లో మనం చర్చ కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. సో మరి ఇంతకు ముందు మీరు చెప్పినట్టు చాలా మంది విద్యార్థులు తెలంగాణ ఉద్యమం కోసం ఆత్మహత్యలు చేశారు, ఇతర కారణాలకు కూడా ఆత్మహత్య చేశారు. కానీ గత కొన్ని ఏళ్ళుగా మనం చూసినట్టయితే ఆత్మహత్యల సంఖ్య ఎక్కువైంది. విద్యా ఎడ్యుకేషన్ బేసిస్, అంటే నాకు ఇన్ని మార్క్స్ వస్తలేదు లేదా నాకు ఈ ర్యాంక్ సాధించకపోతే నా జీవితమే వృధా అని అనుకునే విద్యార్థుల సంఖ్య కూడా చాలా ఎక్కువవుతున్నాయి. మీరు చెప్పినట్టు ఈ డేటా కూడా చాలా మటుకు విద్యార్థులు ఎవరైతే భారతదేశానికి దాని యొక్క అభివృద్ధి కోసం పనిచేసే విద్యార్థులు తన జీవితాలను కోల్పోవడం అనేది దీనికి గల కారణం ఏమని మీరు అనుకుంటున్నారు? లేదు, అసలు ఎందుకు విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటున్నారు మనం ఒకసారి గతాన్ని కూడా పరిశీలించాలి. గతంలో చాలా కారణాలు ఉన్నాయి. అప్పుడు ఈ విద్యా వ్యవస్థ లేదు, ఇంతగానో అభివృద్ధి చెందలేదు, ఆరోగ్య ఇబ్బందులు వచ్చినప్పుడు, ఆర్థిక ఇబ్బందులు వచ్చినప్పుడు తెలియని పరిస్థితుల్లో ఆత్మహత్యలు చేసుకోవచ్చు. కానీ ఇప్పుడు ఆర్థిక పరిస్థితులు మెరుగాయి, సామాజిక పరిస్థితులు మెరుగాయి, హాస్పిటల్స్లో మెరుగాయి, కావలసినంత ఆస్తులు అన్నీ ఉన్నాయి, కావలసిన సౌకర్యాలు ఉన్నాయి. మీరు ఏ నిమిషమైనా ఏ విషయమైనా క్షణాల్లో తెలుసుకునే అన్ని హైటెక్ పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా, ఆరోగ్యంగా ముందుకెళ్తున్నప్పటికీ కూడా, విద్యాపరంగా ముందుకెళ్తున్నప్పుడు కూడా విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవడానికి ప్రధాన కారణాలు మనం ఇక్కడ ఆలోచించాలి.
కారణాలు చాలా ఉన్నాయి, కానీ కొన్ని మన ప్రధానమైన కారణాలు ఏమిటి? ఒకటి, ప్రధానంగా తల్లిదండ్రుల యొక్క పేరాశలు, అంటే వాళ్ళకు నా కొడుకు డాక్టరు ఇంజనీరో కావాలనుకోవడం. రెండవది చదువుల భారం, చిన్న పిల్లవానికి వాని శక్తికి మించి బలవంతంగా రుద్దడం ద్వారా ఆ భారాన్ని మోయలేక మధ్యంతరంగానే తను చాలిస్తున్నాడు. ఇంకోటి మూడవది, కాలేజీల యొక్క విద్య ఎలా ఉందంటే కాలేజీ యాజమాన్యాలు డబ్బుల మూటలు కట్టుకోవడంలో ఉన్నటువంటి శ్రద్ధ, విద్యార్థుల యొక్క మానసిక స్థితిపై వాళ్ళ ఇబ్బందులపై దృష్టి పెట్టకపోవడము, ప్రేమలు పెళ్ళిళ్ళు వివాహాలు కావడం, చిన్నని పరిపక్వ వయసులో మనసు వికసించని వయసులో అగ్గి పెట్టె లాంటి హాస్టళ్లలో బందీ కావడం, అమ్మా నాన్న ప్రేమకు దూరం కావడం. ఇంకోటి ప్రధానంగా ఐదో కారణం, ఈ మధ్య విస్తరిస్తున్న శరవేగంగా విస్తరిస్తున్నటువంటి సోషల్ నెట్వర్క్, వాట్సాపే తీసుకోండి, ఫేస్బుకే తీసుకోండి, ఇన్స్టాగ్రామ్ తీసుకోండి. ఈరోజు మనుషులు తల్లిదండ్రుల కంటే స్నేహితులతోటి ప్రధానంగా ఈ సోషల్ నెట్వర్క్ ద్వారానే ప్రజలతో అనుసంధానం ఏర్పంచుకుంటున్నారు తప్ప కన్న పేగులతో సంబంధం ఉన్న తల్లిదండ్రులకు దూరంగా ఉండడం, తల్లిదండ్రులను పట్టించుకోకపోవడం కూడా మనం ఒక ప్రధాన కారణంగా చెప్పాలి. మన తల్లిదండ్రుల కారణాలు ఎలా అవుతాయనేది చాలా మంది, ఎందుకంటే నేను రీసెర్చ్ చేసింది కూడా తల్లిదండ్రుల గురించి, ఇంటర్మీడియట్ కాలేజీలలో తల్లిదండ్రులు ఎలా ఉంటారు, పిల్లల యొక్క బంధం గురించి నేను ఎండీ చేసినప్పుడు అలా చేశాను. చాలా మంది ఒకటే చెప్పారు, సార్ మాకు రోజు చదువుతున్నాము, పొద్దున 5 గంటలకు లేచి 11 గంటల వరకు అలానే ఉంటుంది, ఎప్పుడన్నా మాకు మార్కులు తక్కువ వచ్చినా మా మమ్మీ డాడీ ఇన్ని 1000లు పెట్టి 100000లు పెట్టి మాకు చదివిస్తున్నారు కదా, బాబు నువ్వు ఏమైనా చేయి, నువ్వు డాక్టర్ కావాలనే పదాలు మమ్మలను అనుక్షణం పీడిస్తున్నాయి. దానివల్ల నిద్ర లేవు, ఆహారం లేవు, మానసిక క్షోభ గురై ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో మేము డిప్రెషన్ గురై ఆత్మహత్య ఆలోచనకు వస్తున్నాయి సార్ అని చెప్పారు. అంటే తల్లిదండ్రులు కోరుకోవడంలో ఇప్పుడు తప్పు లేదు ఇక్కడ, కానీ ఈ పోటీతత్వము, ఉన్నతమైన లక్ష్యాలు, ఉన్నతమైన ఆశయాలను వాళ్ళపై రుద్దడం ద్వారా అది వానికి చేతగాక ఏం చేయాలో తెలియని స్థితిలో ఉన్నారు చాలా మంది. ఒక పేషెంట్ చెప్పారు మొన్న వచ్చినప్పుడు, వాడు పాపం హైదరాబాద్ ఒక పెద్ద కార్పొరేట్ కాలేజీకి వెళ్ళాడు, వెళ్ళిన తర్వాత వారం రోజులకే వచ్చాడు. నా దగ్గర తీసుకొస్తే సార్ ఏమైంది బాబు అని అడిగితే, సార్ నాకు వచ్చినవి మాత్రం 7.5 మార్క్స్ వచ్చాయి, అక్కడ అంతా 9+ వాళ్ళు ఉన్నారు, తెలుగు మీడియం నుంచి వెళ్ళాను, పోనీ ఇంగ్లీష్ అర్థం చేసుకోలేకపోయినా అడ్జస్ట్ అవుదాం అనుకున్నాను, రోజు పరీక్షలు పెట్టారు, ఒక రోజు నేను క్లాస్కి వెళ్ళలేదు, రెండో రోజు ఇంకో చాప్టర్ అయిపోయింది, ఈ ఫస్ట్ది చాప్టర్ ఎగ్జామ్ రాయే వరకు నాకు అలా 0 మార్కులు వచ్చాయి, నాకు ఏం రాకపోతే ఫ్రెండ్స్ అంతా ఇబ్బంది ఫీల్ అయ్యారు, వాళ్ళకి ఫుల్ మార్కులు వచ్చాయి నాకు తక్కువ వచ్చాయి, సార్ కూడా ఏమరా బాబు తక్కువ వచ్చాయని అన్నాడు, అందరి ముందు ఆడంతోనే ఫీల్ అయిపోయాను. మరి ఎందుకు నీకు ఇష్టం ఉందా లేదంటే, సార్ మా వాళ్ళు చాలా కష్టపడి వచ్చారు సార్, నన్ను ఏదో గొప్పగా చదివించాలనుకున్నారు, నేను గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చాను, నాకు కాలేజ్ స్కూల్లో నేను ఫస్ట్, కానీ హైదరాబాద్ పోయిన తర్వాత చాలా మేధావులు ఉన్నారు, నేను అందుకు తట్టుకోలేకపోతున్నాను, నన్ను అర్థం చేసుకోలేక నన్ను వేశారు, కానీ నేను చదవాలని ఉంది, ఆసక్తి ఉన్నా అడ్జస్ట్ కాలేకపోతున్నాను, ఈ పరిస్థితిలో నేను చదవలేక ఇంటికి వచ్చానని చెప్పారు. అంటే తల్లిదండ్రులు వాళ్ళ యొక్క కెపాసిటీ, వాళ్ళ యొక్క శక్తి యుక్తులు, వాళ్ళ యొక్క సామర్థ్యాన్ని అంచనా వేయకుండా వారి కెపాసిటీకి మించి అందులో వేయడము, ఎంపీసీలో బయట వేయడం అనేది చాలా వరకు తప్పు. తల్లిదండ్రులు చేస్తున్నది ఏంటంటే, ఈరోజు ప్రపంచం సోషల్ స్టేటస్ అయిపోయింది, 90% పైగా విద్యార్థులు ఐదర్ ఎంపీసీ ఆర్ బైపీసీ, ఇంజనీర్ కాలేకపోతే బతకలేదా, డాక్టర్ కాలేకపోతే బతకలేదా, సిఈసి ఉన్నాయి, హెచ్ఈసి ఉన్నాయి, మిగతా ఎన్నో సిఎల్ కాంచేలు ఉన్నాయి, అందులో చదివి గొప్ప వాళ్ళు అయినారు. ఇప్పుడు రాజకీయంగా చూడండి, ఆర్థికంగా చూడండి, బైపీసీ ఎంపీసీ లేని వాళ్ళే ఇప్పుడు రాజ్యాన్ని ఏలుతున్న విషయం మనం ఇక్కడ మర్చిపోకూడదు. కేవలం బైపీసీ చేసి డాక్టర్ అయితేనో, కేవలం ఇంజనీర్ చేసి ఇంజనీర్ అయితేనో గొప్పోడు అనే భావన, సోషల్ స్టేటస్, సోషల్ సింబల్ అనేది ఈ సమాజం నుంచి వెళ్ళాలి. బైపీసీ ఎంపీసీ జీవితం కాదనే నగ్న సత్యాన్ని కూడా తల్లిదండ్రులు గుర్తించాలి, వాళ్ళకు కూడా చెప్పాలి. ఇక రెండో ప్రధాన కారణం, మీరు అన్నట్టు కాలేజీల యొక్క యాజమాన్యాలు ఎలా ఉన్నాయి, అక్కడ ఉన్న టీచర్లు ఎలా ఉన్నాయి. మీ అందరు తెలుసు, అక్కడ 100 మంది ఉండవలసిన చోట 1000 మంది ఉంటున్నారు. హాస్టల్స్లో ఉన్న వాళ్ళ లోపలే ఎక్కువగా ఆత్మహత్యలు జరుగుతున్న విషయం మనం ఇక్కడ ప్రధానంగా గుర్తించాలి. మామూలుగా డే స్కాలర్స్ కంటే హాస్టల్లో ఎలా ఉంటున్నాయంటే, అక్కడ గాలి రాదు, సరిగ్గా నీరు ఉండదు, లైటింగ్ కూడా సరిగ్గా ఉండదు, ఉదయం 5 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు చదువు తప్ప వేరే ఏముండదు, కనీసం రిలాక్సేషన్ ఉండదు, యోగా ఉండదు, మెడిటేషన్ ఉండదు, వాటర్ సదుపాయం కూడా సరిగ్గా ఉండదు, ఫుడ్ సదుపాయం కూడా సరిగ్గా ఉండదు. ఒక్కొక్క సెక్షన్లో 100-200 ఉంటారు, బోర్డు మీద గురువు చెప్పుకుంటూ పోతుంటాడు, వినేవాడెవడో వినని వాడెవడో, అర్థం చేసుకునే వాళ్ళు ఎవరు, అర్థం చేసుకునే వాళ్ళు ఎవరు.
సో హుషారుగా తెలియక వాళ్ళు అర్థం చేసుకుందాం, మధ్య మధ్య ఇప్పుడే ఎదుగుతున్న వాళ్ళకి అర్థం కాదు. సో మళ్ళీ వాళ్ళు ఏం చేస్తారు, వారం వారం ఎగ్జామ్ పెడతారు. ఆ ఎగ్జామ్ లో తక్కువ మార్కులు వచ్చిన వాడిని ఏ నుంచి ఒకటో నెంబర్ నుంచి మూడో నెంబర్, మూడు నుంచి రెండు, అంటే సెక్షన్స్ అనేది మారుతుంటాయి, ఏ వన్ ఏ టూ ఏ త్రీ గ్రేడ్ లో. సో వాడు ఫస్ట్ వాడు సెకండ్ పోయారు, వాడు డిప్రెషన్ అవుతాడు. సో వాడు డిప్రెషన్ అయిన వాడు ఇంకా డిప్రెషన్ లో చదువుకోలేకపోవాడు త్రీకి పోతాడు, నేను ఫస్ట్ నుంచి ఇట్లా అయిపోయాను కదా, వాడే డిప్రెషన్ గురిపోయి ఆఖరికి ఆత్మహత్య చేసుకుంటున్నది అటువంటి పిల్లలు అనే విషయం మనం ఇక్కడ గుర్తించాలి. సో ఇక టీచర్లు కూడా సరిగ్గా చెప్పకపోవడం, టీచర్లు కూడా వాళ్ళ బాధ్యతను పంచుకోకపోవడం, వాళ్ళ బాధలను గుర్తించకపోవడం కూడా మనం ప్రధానమైన కారణంగా చెప్పుకోవచ్చు. సో అక్కడ యాజమాన్యాలు డబ్బులపై ఉన్న మోజును విద్యార్థులపై పెట్టకపోవడం అనేది అమానుష అనాగరిక చర్యగా మనము ఇక్కడ భావించాలి. ఇక విద్య వ్యవస్థ కూడా గతంలో ఎలా ఉంది, ఇలా ఇప్పుడు ఎలా ఉంది అనేది చాలా ఆలోచించదగ్గ విషయం. గతంలో జీవిత సత్యాలు చెప్పినది విద్యా వ్యవస్థ, పాఠాలతో బతుకుదేరు నేర్పినది, కానీ ఇప్పుడు కేవలం పాఠాలు మాత్రమే నేర్పుతుంది తప్ప జీవితంలో ఎలా ఉండాలి, కష్టాలు నష్టాలు వచ్చినప్పుడు మనం ఎలా ఎదుర్కోవాలి, ఎలా ముందుకెళ్ళాలి అనేది ఇప్పటి విద్యా వ్యవస్థ చెప్పటం లేదు. అందుకే గతంలో విద్యార్థుల యొక్క ఆత్మహత్యలు తక్కువ, ఇప్పుడు విద్యార్థులు చిన్నపాటి సమస్యకే భూతత్వంలో పెట్టి ఆ ఒత్తిడిగా ఊహించుకొని అతిగా ఊహించుకొని ఎవరూ సహాయం చేసేవాళ్ళు లేరని ఒంటరితనంతో సమాజానికి దూరమై మధ్యాంతరంగానే తమ జీవితాలను చాలిస్తున్నారు. ఇంకా విషయం చూడండి, ఈ మధ్యలో అమాయకురాలైనటువంటి అమ్మాయిలను అబ్బాయిలు వెంటబడము, లేదా కొందరు అమ్మాయిలు కూడా అబ్బాయిల వెంట ప్రేమ పేరుతో వెంటబడడం జరుగుతుంది. కానీ ఈ టీనేజ్ వయసులో అదొక వ్యామోహం అనేది, ఆకర్షణ, కేవలం ఆకర్షణకు మాత్రమే లోనైపోయి అదేదో పెద్ద ప్రేమ అనుకుంటూ, వాళ్ళు లేనిదే మేము బ్రతకలేమనుకుంటూ వాట్సాప్, ఫేస్బుక్లు, ఇన్స్టాగ్రామ్లో క్షణ క్షణం 24 గంటలు 18 గంటలు వాటిపై జీవించడం, వాటిపై ఆధారపడడం జరుగుతుంది. ఒక్క గంట అమ్మాయి మాట్లాడకపోయినా, బ్యాటరీ డౌన్ అయిపోయి ఫోన్ చేయకపోయినా, వీడేదో అదుర్తగా యాంగ్జైటీగా టెన్షన్ పడడం, లేదా అమ్మాయి ఎవరితో మాట్లాడినా వీడు అనుమానపడడం. సో ఇటువంటి పరిస్థితిలో మనం దూరంగా ఉండడం బాగుండదు. చిన్న వయసులోనే మనం పెళ్లి చేసుకుని ఒక దగ్గర ఉంటే ఇంకా మజాగా సంతోషంగా ఉంటామని పెళ్లికి వెంటబడడం, వెంపర్లాడడం జరుగుతుంది. ఆ వయసులో తల్లిదండ్రులు ఒప్పుకోరను, అడిగినా ఒప్పుకోరు. ఆ ఒప్పుకోని పరిస్థితుల్లో మనం బతికినా ఒకటే, చనిపోయినా ఒకటే, కలిసి బతుకుదాం లేదంటే కలిసి చచ్చిపోదాం, కుటుంబాలు ఒప్పుకోవడం లేదని మైనర్గా ఉన్నామని ఇద్దరు కలిసి ఆత్మహత్య చేసుకునే సంఘటనలు మనం చాలా చూస్తున్నాం. 17-18 సంవత్సరాలు అమ్మాయిలు అబ్బాయిలు కూడా ఆత్మహత్య చేసుకునే విషయం మనం మర్చిపోకూడదు. ఇక్కడ ఇంకొకటి, ఈ మధ్యలో సోషల్ నెట్వర్కింగ్. ఇప్పుడు ఆత్మహత్యలు చేసుకున్న ఒక అమ్మాయి, మౌనిక అనే అమ్మాయి, బీటెక్ చేస్తున్నది హైదరాబాద్లో. ఆ అమ్మాయి ఇన్స్టాగ్రామ్లో ఒకటి పెట్టింది, నేను ఇట్లా ఆత్మహత్య చేసుకుంటున్నాను, ఈ జీవితంలో నాకు ఏం లేదు, అంటే దీన్ని ఇంకా వివరంగా తర్వాత చెప్తాను, నాకు ఈ బతికే వేస్ట్ అని ఆ ఇన్స్టాగ్రామ్లో స్టేటస్లో పెడితే వందలాది మంది చూశారు. కానీ తల్లిదండ్రులే చూసినట్టయితే ఆమెను ముందే కాపాడేవాళ్ళు. ఎందుకు ఈ తల్లిదండ్రులతో వీళ్ళు అనుబంధం పెంచుకోలేకపోతున్నారు, అదే సోషల్ మీడియాపై ఎందుకు ఆధారపడుతున్నారంటే, తల్లిదండ్రులకు పిల్లలకు మధ్యలో గ్యాప్ అనేది పెరిగిపోతున్నది. ఈ గ్యాప్ పెరగడానికి చాలా సవాలక్ష కారణాలు ఉన్నాయి. ఇద్దరు ఉద్యోగస్తులు కావడం, గ్రామం నుంచి పల్లెటూరు నుంచి పట్టణాలకు రావడం, ఏదో చిన్న పని చేసుకోవడం, వీళ్ళు హాస్టల్లో ఉండడం, ఆ దూరం కావడం, చిన్న వయసులో హాస్టల్ వేయడం వల్ల అప్యాయతలు, అనురాగాలు, ప్రేమలు పంచలేకపోతున్నారు. ఆ ఒంటరితనంలో వీళ్ళకి ఏమనుకుంటున్నారంటే, ఈ భావోద్వేగాలు ఉన్నప్పుడు కానీ, ఇబ్బందులు ఉన్నప్పుడు కానీ, ఇక్కడ ప్రేమ దొరకటం లేదు కదా, బయట ప్రేమల కొరకు వెంపర్లాడడం వల్లనే ప్రేమలు దోమలు అనుకుంటూ మధ్యాంతరంగా జీవితానికి బలైపోతున్నారు. సో ఇన్ని కారణాల వల్లనే ఈరోజు ఆత్మహత్యలు అనేవి జరుగుతున్నాయి. అటు తల్లిదండ్రుల యొక్క పేరాశలు, యాజమాన్యం యొక్కది, టీచర్ల యొక్కలు, ప్రేమలు, హాస్టల్స్, ఈ సోషల్ నెట్వర్క్, ఇన్ని కారణాల వల్లనే ఈరోజు అమాయక పిల్లలు అనాథలుగా ఘోరంగా చనిపోవడం అనేది, ఇది చరిత్రకు మంచిది కాదు, సమాజానికి కూడా ఇది మంచిది కాదని చెప్పక తప్పదు. సార్, అలాగే మనం చూసినట్టయితే ఇప్పుడు మీరు చెప్పిన విషయం ఇది, గతంలో ఒక అమ్మాయి ఇన్స్టాగ్రామ్ లో పేరెంట్స్ కి కూడా చెప్పుకోలేక, ఇన్స్టాగ్రామ్ లేదా ఇతర సోషల్ నెట్వర్కింగ్ సైట్స్ లో, ఇది మాత్రమే కాదు చాలా మంది తమ లోపల తన మనసులో ఉన్నటువంటి వాక్యాలను లేదా తన మనసులో ఉన్నటువంటి బాధలను చూపించే ఒక ప్లాట్ఫామ్ అయిపోయింది సోషల్ నెట్వర్కింగ్ సైట్స్. మరి తల్లిదండ్రులు దీన్ని ఎలా బ్యాలెన్స్ చేయొచ్చు, బికాస్ వాళ్ళు పేరెంట్స్ కి చెప్పుకోవడానికి భయపడుతున్నారా, లేదా వాళ్ళు భయపడుతున్నా అనే ఒక అంటే కరెక్ట్ లేదు అడిగేది. ఇప్పుడు మనకు డబ్ల్యూహెచ్ఓ ఒక పెద్ద సర్వే చేసింది మెట్రో నగరాలలో. ఆ నగరాలలో సర్వే చేసినప్పుడు ఏమొచ్చిందంటే, 100కి చాలా మంది, 80% పైగా
ఒక వారానికి కేవలం 2 గంటలకు మించి కూడా వాళ్ళ పిల్లలతో సమయాన్ని కేటాయించలేకపోతున్నారు. వారానికి కాదు, ఒకరోజు కాదు, అంటే వీళ్ళ మధ్య కమ్యూనికేషన్ అనేది ఎంత ఉంటుంది. సో ఈరోజు ఈ పిల్లలు మత్తు పదార్థాలకు అలవాటు పడ్డా, వేరే జలసాలకు అలవాటు పడ్డా, వీళ్ళ మధ్యలో అన్యోన్యత అనేది, అటాచ్మెంట్ అనేది, టైం స్పెండింగ్ అనేది చాలా తక్కువ అవుతుంది. కారణాలు కూడా ఉన్నాయి పాప, వీళ్ళకి వంట కుటుంబ వ్యవస్థ దెబ్బతినడం కావచ్చు, జాయింట్స్ ఫ్యామిలీ నుంచి వెళ్ళిపోవడం కావచ్చు, ఉద్యోగాలు చేసుకోవడం వల్ల, ఇద్దరు ఉద్యోగస్తులు కావడం వల్ల, లేకుంటే కూలి పని చేసుకోవచ్చు, తల్లిదండ్రులు ఒకరు ఇక్కడ ఉండవచ్చు, ఒకరు దుబాయ్లో ఉండవచ్చు. ఇటువంటి పరిస్థితిలో వాళ్ళు ఏమవుతారంటే వేరే రాష్ట్రాలకు పంపిస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్లో కొన్ని కార్పొరేట్ కాలేజీలకు కానీ స్కూళ్ళకు కానీ పంపించినప్పుడు వారానికి ఒకసారి మాత్రమే ఫోన్లో మాట్లాడడం, వారానికి ఒకసారి మాత్రమే రావడం జరిగింది. అప్పుడు కూడా కేవలం 1/2 గంట మాత్రమే ఉంటుంది. సో ఇది సమాజం కూడా, ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితులు కూడా, ఇటువంటి పరిస్థితులు కూడా ఒక ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. తల్లిదండ్రులు అది మంచి కోరుకుంటున్నారు, నా పిల్లలు, నేను కష్టపడుతున్నాను, నేను కూలి పని చేస్తున్నాను, ఒక సార్ దగ్గర నేను నౌకరిగా పనిచేస్తున్నాను, బండ్రోజుగా పనిచేస్తున్నాను, మా సార్ పెద్ద డాక్టరు, నా కొడుకు కూడా నేను డాక్టర్ చేస్తాను, నేను కూడా సార్ పలానా ఎక్స్వైజెడ్ కాలేజీలో చదివిస్తున్నాడు, నేను కూడా అదే కాలేజీలో చదివిస్తాను, నా వాడు చదువుతాడని ఆశపడుతున్నాడు. ఇప్పుడిప్పుడే ఈ మధ్యస్థ తరగతి, అంటే వెనుకబడిన తరగతులు కానీ సామాజికంగా మధ్యస్థంగా ఉన్న కుటుంబాలు ఇప్పుడిప్పుడే ఎదగాలనుకుంటున్నాయి. ఈ కుటుంబాలు ఎదిగే వయసులో పిల్లలను వాళ్ళకు దూరంగా ఉంచుతున్నారు. ఆ సందర్భంలోనే వీళ్ళకు గ్యాప్ అనేది వస్తుంది. ఎన్ని పైసలైనా పెడతాము, ఏమైనా ఇస్తాం, కానీ వాళ్ళు చేస్తున్నది మాత్రం చూడట్లేదు, వాళ్ళకున్న అప్యాయతను పంచుకోవటం లేదు. వాళ్ళకి ఇబ్బందులు వచ్చినప్పుడు ఏమైంది నాన్న అనకుండా, నువ్వేమైనా చెప్పేట, నువ్వు డాక్టర్ కావాలి, నువ్వు ఇంజనీర్ కావాలనడం, వాళ్ళని ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా చిన్నదానికి ఏదైనా బాధపడతాం, ఏమైనా నేను డాక్టర్ కావాలని బాధపెట్టడం, అంటే ఆ వ్యక్తి ఎప్పుడైనా మంచి మార్కులు వచ్చినప్పుడు సంతోషం కూడా, అంటే హ్యాపీనెస్ ఇవ్వకుండా, మార్కులు తక్కువ వచ్చినా కూడా సపోర్ట్ చేయకుండా నిష్ఠూరంగా కష్టంగా మాట్లాడితే, మనమే సపోర్ట్ చేయవలసిన తల్లిదండ్రులు సపోర్ట్ చేయకపోతే పిల్లల్ని ఎవరు సపోర్ట్ చేస్తారో ఇక ఒక విషయం మనం ఆలోచించాలి. ఇంకొకటి ఏంటంటే, మౌనిక అనే అమ్మాయి, ఆత్మ బీటెక్ అనే అమ్మాయి మంచి ఇంజనీర్ అయిపోతుంది, ఆ అమ్మాయి కూడా ఆత్మహత్య చేసుకునే ముందు ఇన్స్టాగ్రామ్ లో ఒక 6 పేజీల ఉత్తరం, బహుశా ఇంత పెద్ద ఉత్తరం ఇన్స్టాగ్రామ్ లో లేదనుకుంటా, 6 పేజీల ఉత్తరంలో రాసిన విషయం ఇక్కడ కూడా చెప్తాను. నా జీవితంలో ఈ జీవితం ఇప్పటికే వరస్ట్ గా మారిందని, తాను సంతోషంగా ఉండాలంటే భయమేస్తుందని, సంతోషంగా ఉండటాన్ని ఎవరూ సహించలేకపోతున్నారని, అందుకే జీవితం మీది తీవ్రంగా విరక్తి పుట్టి ఈ లైఫ్ లో ప్రతి దాని నుంచి కొన్ని గుణపాఠాలు నేర్చుకున్నానని, ఈ లైఫ్ను ఇక్కడితో ముగించడమే మేలు అని బెటర్ కొని మరణిస్తున్నానని 6 పేజీలు రాసింది. ఆ అమ్మాయి కూడా ఇన్స్టాగ్రామ్లో స్టేటస్ పెడితే చాలా మంది చూశారు, కానీ ఇదే అమ్మాయి తల్లిదండ్రులకు చెప్తే, లేదా తల్లిదండ్రులు కూడా ఈ సోషల్ నెట్వర్క్లో ఆ నాలెడ్జ్ ఉన్నట్టయితే చూస్తే, ఒక మా అమ్మాయి జీవితాన్ని మనం కాపాడేవాళ్ళు. అంటే ఈరోజు కుట్టు కన్న పేగులను కాదనుకొని సోషల్ నెట్వర్క్ లో ఆధారపడడం అనేది కూడా పిల్లలు ఆలోచించాలి. ప్రతిసారి తల్లిదండ్రులే బాధ్యడం భావ్యం కాదు. కొన్ని సందర్భాల్లో పిల్లలు కూడా ఇబ్బంది అయినప్పుడు తల్లిదండ్రులకు ఎందుకు చెప్పుకోలేకపోతున్నారు అనేది కూడా చూడాలి. ఇంకొక అమ్మాయి, మౌనిక అనే అమ్మాయి కూడా, ఒక చైతన్యలో సంయుక్త అనే అమ్మాయి ఒక కార్పొరేట్ కాలేజీలో ఆత్మహత్య చేసుకునే ముందు కూడా ఒకటి రాసింది, ఈ భూమి మీద తాను బతకడం వేస్ట్ అని, సరిగ్గా చదవలేక అందరినీ ఇబ్బంది పెడుతున్నానని, చనిపోయి నరకానికి వెళ్ళి తాను ఒక్కనే బాధపడతా, కానీ ఇక్కడ ఉండి నేను చదువుకున్నది సాధించలేకపోతే లాంగ్ టర్మ్ పంపించారు, నాకు ఇంజనీరు రాకపోతే మా తల్లిదండ్రులు అందరూ బాధపడతారు, కానీ అదే నేను చనిపోయి నరకానికి వెళ్ళిపోతే ఎవరూ బాధపడరు కదా, కేవలం నేను మాత్రమే నరకానికి వెళ్తా కాబట్టి ఇది మాత్రమే బెటరు, అందరు మీరైనా సుఖంగా ఉండండి, క్షమించండి అమ్మ డాడీ నాన్న అనుకుంటూ ఉత్తరం రాసినటువంటి మన సంయుక్తం మనం మర్చిపోలేము. సో ఈ అమ్మాయిలు ఇలా ఉత్తరాలు రాస్తున్నారు, కానీ ఒక విషయం మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి, ఇటువంటి సోషల్ నెట్వర్క్ను ఆధారపడకండి. మీకు ఇబ్బందులు ఉంటే తల్లిదండ్రులను నిందించండి, కానీ అవస్థలు ఉన్నప్పుడు, బాధ్యతలు ఉన్నప్పుడు, బాధలు ఉన్నప్పుడు, ఎంత వారైనా 9 నెలలు 9 మాసాలు మోసి పెంచి కన్న తల్లికి దూరం కాకండి, కడుపు కూతను మీల్చకండి. ఇబ్బందులుంటే ఆ తల్లిదండ్రులకైనా, అమ్మ నాన్నకైనా, స్నేహితులకైనా, కాలేజ్ యజమానికైనా, ఎవరికైనా ఫోర్స్ చేయండి, కానీ మధ్యతరగతి ఫోర్స్ చేసే క్షణాల్లో చనిపోవడం అనేది మంచిది కాదు. సార్, అలాగే మరి కాలేజెస్ చేయాల్సినటువంటి పాత్ర ఏంటి? ఎందుకంటే చాలా తల్లిదండ్రులు చాలా ఆశలతో వాళ్ళ పిల్లల్ని కాలేజెస్కి, లేదా ఇంతకుముందు మీరు చెప్పినట్టు హాస్టల్స్ లో కూడా పిల్లలకి కలిగేటటువంటి ఒత్తిళ్ల వల్ల వాళ్ళు సూసైడ్ కి ప్రయత్నిస్తున్నారు. మరి ఒక ఆత్మహత్యల నిరోధక కమిటీ కన్వీనర్ గా మీరు ఈ అంశంపై కళాశాలలకు మీరు చెప్పాలనుకునే విషయం ఏంటి?
మనం ముందే చెప్పాం, కళాశాలలైనా ఈ కాలేజీలైనా డబ్బుల వ్యాహములో పడిపోతున్నాయి తప్ప అక్కడ కేవలం 400 ఉండవలసిన చోట 1000 చేర్చుకుంటున్నారు. అక్కడ ర్యాంకులు రాకపోయినా ర్యాంకులు వస్తున్నాయని అడ్వర్టైజ్ చేసి విద్యార్థులను ఆకర్షిస్తున్నాయి. కేవలం మంచి విద్యార్థులను ఒక గ్రూప్ లో, మామూలు విద్యార్థులు ఒక గ్రూప్ లో పెంచి మంచి వాళ్ళని హైలైట్ చేసి వీళ్ళని పట్టించుకోకపోవడం. ఎందుకంటే నేను కూడా, నా కొడుకు కూడా ఇంటర్మీడియట్ చదువుతున్నాడు కాబట్టి మంచి వాళ్ళని ఒక గ్రూప్ లో, మామూలు వ్యక్తులను ఒక గ్రూప్ లో పెట్టడం ద్వారా వాళ్ళ లోపల అక్కడే మీరు గ్రేడింగ్ అనే చేస్తున్నారు, వైషమ్యాలను అక్కడే సృష్టిస్తున్నారు, తీయడం మీరే కల్పిస్తున్నారు. నీలధారెడ్డి కమిటీ కూడా, కమిషన్ కూడా ఒక విషయం చెప్పాను, ఎక్కడైనా ప్రతి కాలేజ్ లోపల ఒక సైకాలజిస్ట్ ఖచ్చితంగా ఉండాలి. క్వాలిఫైడ్ సైకాలజిస్ట్ ఉంటే ఆ పిల్లలు ఒకేసారి ఇంటి నుంచి బయటకు వచ్చి కాలేజ్ లైఫ్ అనేది కొత్తగా ఉంటుంది, అక్కడ వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు ఉన్నట్టయితే ఖచ్చితంగా సైకాలజీ ద్వారా వాళ్ళ కౌన్సిలింగ్ ఇస్తే 90% సమస్యలు ఉండవు. 90% పైగా ఈ ఆత్మహత్య పాలిట గురిగారనే చెప్పింది. కానీ హాస్టల్ డబ్బులు తప్ప వాళ్ళకి ఏం కావట్లేదు. అందులో అవి అక్కి పెట్టేలాగా ఉంటున్నాయి. ఆక్సిజన్ రాదు, వెలుతురు రాదు, లైట్ సరిగ్గా ఉండదు, నిద్రలు సరిగ్గా ఉండవు, బెడ్లు సరిగ్గా ఉండవు, వాటర్ కొరత కూడా ఉంది. నేను చూశాను కదా, ఒక్క ఈ చిన్న రూమ్లో 20 పైగా ఉంటారు, ప్లేసే ఉండదు. వాడు దొడ్డికి ఎప్పుడు పోవాలి, మొహాలు ఎప్పుడు కడగాలి, స్నానాలు ఎప్పుడు చేయాలంటే అది షిఫ్ట్ సిస్టమ్ లాగా అయిపోతుంది. సో అక్కడ శారీరకంగా మానసికంగా ఒత్తిడికి తట్టుకొని చివరికి మానసిక క్షోభకు గురవుతున్నారు. తల్లిదండ్రులు లేని ఒంటరితనం, మనకి ఏమైనా ఇబ్బంది వచ్చినా చెప్పుకోవడానికి అక్కడ ఎవ్వరు ఉండట్లేదు. హాస్టల్ వాటైనా 20 పిల్లల్ని పెడతారు, వానికి ఏం తెలుసు, ఏదో చూసుకుంటూ అటెండెన్స్ చేసుకొని పోవడం. సో కాలేజీలు డబ్బులు తీసుకోవడంలో ఉన్న శ్రద్ధ విద్యార్థులపై లేకపోవడం అనేది అమానుషము, అనాగరికము, చట్టరీత్యా నేరం కూడా. మామూలు పసిపాపుల చావులకు కారణాన్ని కూడా మనం కాలేజీ వాళ్ళని నిందించక తప్పదు, ఇది నేరం కూడా. అటువంటి కాలేజీలను జీవితాంతం శాస్త్రంగా కూడా మనం రద్దు చేయాల్సిన పరిస్థితులు రావాలని కూడా కోరుకుంటాం. అందుకే కాలేజీ వాళ్ళు కూడా ఒక సైకాలజిస్ట్ పెట్టాలి. ఎవరైనా ఒక విద్యార్థి డిప్రెషన్లో ఉన్నట్టయినా, తేడా ప్రవర్తనలో తేడా వచ్చినప్పుడు మనం అతని సైకాలజిస్ట్ కానీ సైకాట్రి తీసుకుంటే తగ్గిపోతుంది. మనం ఎలా గుర్తుపట్టవచ్చు అని మీరు ఇప్పుడు అడగవచ్చు. సార్, మరి ఆత్మహత్య చేసుకున్న వ్యక్తులు ఇంతమంది ఉన్నారు, ఇక్కడ 4000 ఉన్నారు, మనం వాళ్ళని ఎలా గుర్తుపట్టవచ్చు? ఖచ్చితంగా ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకుంటున్నాడు, చేసుకోబోతాడనే వాళ్ళను గుర్తించడం చాలా కష్టమేం కాదు, అది చాలా సులువు కూడా. వాళ్ళని 90% పైగా మనము ఆ ఆలోచన నుంచి కూడా దూరం చేయవచ్చు. ఎవరైనా ఒక వ్యక్తి డిప్రెషన్ గురైనప్పుడు, తీవ్రంగా ఇంకా గురైనప్పుడు మాత్రమే ఆత్మహత్య యత్నాలు కానీ ఆత్మహత్య చేయడం అనేది జరుగుతుంది. మొదట్లో అతని ఆకలిలో తేడా రావచ్చు, నిద్రలేమి కావచ్చు, ఎక్కువగా నిద్రపోవచ్చు, ఒంటరిగా ఉండడం, ఎవరితో మాట్లాడకపోవడము, భయంతో బతకడం, ఎవరు చూసినా ఒక డిఫరెంట్గా ఉండడం, క్లోజ్ ఫ్రెండ్స్ నుంచి కూడా దూరం కావడం, చదువు నుంచి దూరం కావడం అనేది జరుగుతుంది. అంతేకాదు, ఆ మనిషి యొక్క ప్రవర్తన లోపల ఇంకా విపరీతమైన మార్పులు ఉంటాయి. ఏమిరా, నాకు బతక బుద్ధి అయితే లేదు, ఏం బతికి ఏం చేస్తాం, వాళ్ళు చచ్చిపోయిన మంచుకున్నా నేను కూడా చచ్చిపోతా అని పదే పదే చావుకు సంబంధించిన, మరణాలకు సంబంధించిన మాటలు వల్లించడం అనేది జరుగుతుంది. కొందరు చనిపోయిన వాళ్ళ గురించి చెప్పవచ్చు, ఎవరైతే నేను బతకను, బతకబుద్ధి అయితే లేదు, చచ్చిపోతేనే బాగుంటుందని పదే పదే అంటారో, దయచేసి అదొక వార్నింగ్ సిగ్నల్గా గుర్తించండి. అటువంటి వాళ్ళను సైకాలజిస్ట్ కానీ సైకియాట్రిస్ట్ కానీ తీసుకొస్తే 100% మనం తగ్గించవచ్చు. ఇంకొక విషయం, ఇది వరకే ఎవరైనా ఆత్మహత్యాలు చేసినట్టయితే మళ్ళీ వాళ్ళు 2వ దఫా 3వ దఫా ఆత్మహత్యాలు చేసుకునే ఆస్కారం 70% పైగా ఉంటుంది. అందుకే ఒకసారి ఆత్మహత్య చేసుకున్న వ్యక్తిని పూర్తిగా ట్రీట్మెంట్ ఇస్తే మళ్ళీ తగ్గించవచ్చు. వానికి మధ్యలో ట్రీట్మెంట్ ఇవ్వకపోతే 70% పైగా మళ్ళీ ఆత్మహత్య చేసుకొని చనిపోయే ఆస్కారం అనేది ఎక్కువగా ఉన్న విషయం మర్చిపోకూడదు. ఇంకొందరిలో ఏమంటే ఎమోషనల్ అవుట్బర్స్టింగ్, వాడు చిన్న విషయానికి ఉద్రేకం వస్తాడు, కోపానికి వస్తాడు. అంటే వాళ్ళు ఎక్కువగా ఎమోషనల్గా అవుట్బస్ట్ ఉన్న వాళ్ళు, చిన్న విషయానికి కోపం వచ్చేవాళ్ళు, ఏదైనా మాట అంటే ఫీల్ అయ్యి బతికే వేస్ట్, గీడ అనేది ఏంది, సో నేను చచ్చిపోతా అని ఆత్మయత్నాలు చేసే ఆస్కారం అనేది ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు భావోద్వేగాలు అనేది ఎక్కువగా స్పీడ్లో ఉంటాయి కాబట్టి, ఎమోషనల్ అవుట్బస్ట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి వాళ్ళలో ఎవరు లేదు. ఇంకెవరికైనా ఆల్రెడీ మానసిక సమస్యలు ఉన్నవాళ్ళు, అది డిప్రెషన్తో బాధపడుతున్న వాళ్ళు కానీ, స్కిజోఫ్రేనియాతో బాధపడుతున్న వాళ్ళు కానీ, పర్సనాలిటీ డిజార్డర్తో బాధపడుతున్న వాళ్ళు కానీ, డిప్రెషన్తో బాధపడుతున్న వాళ్ళు కానీ, ఇంకా మత్తు పదార్థాలకు ఎక్కువగా బానిసైన వాళ్ళు కానీ, లవ్ ఇష్యూలలో ఇరుకపై బాధపడుతున్న వాళ్ళు కానీ ఎక్కువగా ఆత్మహత్య చేసుకునే ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఈ లక్షణాలు, ఈ చరిత్రను పడితే వీళ్ళని ముందుగా గుర్తించి ఈ ఆలోచన నుంచి మనం తప్పించడం అనేది చాలా చాలా ఈజీ. సార్, అలాగే మరి ఈ యొక్క అవస్థను మనం ఎలా నివారించవచ్చు?
ఇప్పుడు తెలుగు రాష్ట్రాలలో చాలా ఘోరంగా ఆత్మహత్యలు జరుగుతున్నాయి. ఒక్కొక్క రోజుకు అంటే ఇప్పుడు ఉన్న లెక్కల ప్రకారం చూస్తే రోజుకు 4-5 మినిమం చనిపోతున్నారంటే దీని యొక్క పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో మనం ఆలోచించాలి. అంటే గంటకు ఒకళ్ళు ప్రపంచవ్యాప్తంగా ఆత్మహత్య పాలిట బలవుతున్నారు. అందులో విద్యార్థులు తెలుగు రాష్ట్రాలలో ఎక్కువ జరగడం అనేది మనకు ఎక్కువగా మనకు ఆంధ్ర తర్వాత చూస్తే మనకు హైదరాబాద్ రాష్ట్రాల లోపల జరగడం అనేది చాలా వరకు బాధాకరం. ఆత్మహత్యలు అనేది కొత్త అయినా పాత అయినా దీనిపై అవగాహన అనేది చాలా అవసరం. మానసిక సంరక్షణ కంప్లీట్ మెంటల్ హెల్త్ ఉన్నట్టయితే మన ఆత్మహత్యను చాలా వరకు తగ్గించవచ్చు. సంపూర్ణ మానసిక ఆరోగ్యంకు ఏం చేయాలంటే మనం ముందే చెప్పాం, ఈ లక్షణాలు ఉన్న వాళ్ళని మనం గుర్తించాలి. ప్రతి కాలేజీలో ఒక కౌన్సిలింగ్ సెంటర్ లేక సైకాలజిస్ట్ పెట్టాలి. ఎవరికైనా ఇబ్బంది వచ్చినప్పుడు వాళ్ళని గుర్తించి సరైన ట్రీట్మెంట్ ఇవ్వాలి. అంతేకాదు ఎవరికైనా కుటుంబంలో ఆత్మహత్యలు చేసిన వాళ్ళు ఉండి వీళ్ళు ఎవరైనా చేస్తే వాళ్ళను మనము ఖచ్చితంగా గుర్తించాలి. కానీ చాలా మంది నేను ఆత్మహత్యల గురించి తిరిగినప్పుడు కానీ ఎవరైనా ప్రయత్నం చేసుకొని బతికిన వాళ్ళు నాతో మాట్లాడారంటే ఎక్కువగా మా తల్లిదండ్రులు కాలేజీ ఒత్తిడి వాళ్ళనే మేము ఈ నిర్ణయం తీసుకున్నాం సార్ అన్నారు. అందుకే 70% పైగా తల్లిదండ్రులు, తర్వాత కాలేజీ యజమాన్యాలు, ఎక్కువగా తల్లిదండ్రులే మా ఇబ్బందుల వల్ల మమ్మల్ని అర్థం చేసుకోలేకపోవడం వల్లనే మేము ఇలా చనిపోవడానికి ఆస్కారం ఉంటుందన్నారు. అందుకే తల్లిదండ్రుల్లో కూడా ఒక మార్పు అనేది ఉండాలి. ఎందుకంటే ఇష్టంగా ఉండాలనేటువంటి చదువులు మనం వాళ్ళకి కష్టంగా పెట్టకూడదు. చదువులు అంటే ర్యాంకుల ధోరణి అనే విధానం మర్చిపోవాలి. నేను వాళ్ళని పలానా కాలేజీ పంపిస్తాను, ఖచ్చితంగా డాక్టర్ కావాలి, ఖచ్చితంగా ఇంజనీర్ కావాలని బలవంతం చేసి పంపకూడదు. మీరు డాక్టర్ కాకుండా మీ పిల్లలను డాక్టర్లు అనుకోవడము మన నిర్ణయించడం అనేది తప్పు. వాళ్ళ జీవితాలను వాళ్ళ భవిష్యత్తు వాళ్ళ చేతులే ఎత్తాలి తప్ప నువ్వే చిన్నదానికి పెద్దదానికి అన్నిటికీ ఇన్వాల్వ్ కావడం అనేది మంచిది కాదు. ఎందుకంటే ఈ టీనేజ్ వయసులో ఆవేశాలు తప్ప ఆలోచనలు తక్కువగా ఉంటాయి. ఈ ఆవేశాలు ఎక్కువగా ఉన్న వాళ్ళకు ఆలోచన వైపు మళ్లించవలసిన బాధ్యత ఇటు కాలేజీ యజమాన్యము, ఇటు తల్లిదండ్రులు, ఇటు ఉపాధ్యాయులు, ఇటు సమాజపు యొక్క బాధ్యత కూడా చెప్పవచ్చు. ఇంతమంది చనిపోతున్నారంటే ఇది సమాజానికి సిగ్గుచేటు. అందుకే ఇవి ఒక రకంగా ఇవి సమాజపు హత్యలుగా మనం గుర్తించాలి, సమాజంలో జరుగుతున్న హత్యలుగా గుర్తించాలి. కాబట్టి ఖచ్చితంగా ఈ 4-5 వ్యవస్థలు, సోషల్ నెట్వర్క్ కూడా వీటిని కూడా కలిసి అందరు కలిసి సమాజాన్ని ముందు తీసుకెళ్లటంలో ఈ 4 యొక్క పాత్రను మనము ఖచ్చితంగా చెప్పాల్సిన అవసరం ఉంటుంది. సార్, చివరిగా మన విషయ దృష్టి చూసే ప్రేక్షకులకు, ఎస్పెషల్లీ తల్లిదండ్రులకు మరియు విద్యార్థులకు మీరు చెప్పాలనుకునే అంశం ఏంటి? భావోద్వేగాలకు కన్న వాళ్ళకు చెప్పకుండా ఆత్మహత్య చేసుకుంటున్న పిల్లలు కూడా నేను బాధపడే ఒక మాట అనాలి చెప్తాను. దయచేసి మీరు వాట్సాప్లో అటుకే పెట్టకండి. 9 మోసి పెంచిన కన్న తల్లితో ఎంత ద్వేషం ఉన్నా కూడా మీ బాధను పంచుకోండి. మీకు ఇబ్బంది ఉంటే అది కూడా చెప్పండి. అంతేగాని పిల్లలు ఏముందంటే మాకు అందరు చదువుల భారం మోపే వాళ్ళు తప్ప మా సమస్యలు ఎవరు అర్థం చేసుకోవటం లేదని కాంప్లైంట్ చేశారు. కరెక్టే, స్కూలు కాలేజీ వాళ్ళు అబ్బా బాబు చదువు ర్యాంకు రావాలి, మమ్మీ డాడీలు అరే చదువురా ర్యాంకు రావాలి, కాలేజ్ యజమాన్యం రావాలి, సమాజం నీకేం ర్యాంక్ వచ్చింది, డాక్టరా MBBS ఇంజనీరా, ఏం చదువుతున్నా ఎంత ర్యాంక్ వచ్చింది, IIT ఎంత, MCET ఎంత అంటున్నారు. సో వీళ్ళకి ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో సహాయం కానరాక సహాయం చేసే వాళ్ళు లేక వాళ్ళకి ఇబ్బందులను పరిష్కరించుకునే శక్తి లేకనే ఆత్మహత్య పాలిట బలవుతున్న విషయం మనం ఇక్కడ మర్చిపోకూడదు. అందుకే మనం ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, వాళ్ళ అవస్థలో ఉన్నారు కాబట్టి మనము వాళ్ళకి అవస్థలకు అనుకూలంగా వాళ్ళకి సహాయం చేయాలి తప్ప వాళ్ళకు మరింత బాధలు పెట్టడం అనేది చాలా వరకు ఇబ్బందికరం. అందుకే మీరు తల్లిదండ్రుల పాత్ర అయినా, విద్యార్థుల పాత్ర అయినా, కాలేజీ అయినా, అటు విద్యా వ్యవస్థ స్కూల్స్ అయినా, కాలేజీలు అయినా, సమాజమైనా కూడా వాళ్ళని పట్టించుకోవాలి. కేవలం పట్టించుకోండి అని మేమంటే అది ఒక నిఘాగా నియంత్రణలాగా చూసుకోకండి. వాళ్ళ మానసిక పరిస్థితిని ఆలోచించండి, వాళ్ళ మీద ఆంక్షలు పెట్టకండి, ఆత్మీయతో దగ్గర తీసుకోండి, వాళ్ళ ఆవేదన అర్థం చేసుకోండి. ఇంకొక విషయం గుర్తుపెట్టుకోండి, ఈ ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు కూడా అందరూ ఒకటే చెప్పారు, మా ఆవేదనను ఎవ్వరూ అర్థం చేసుకోలేని పరిస్థితుల్లోనే ఈ భూమి నుంచి మేము వెళ్ళిపోతున్నాము, ఆత్మహత్య చేసుకుంటున్నాము అన్నారు. దయచేసి పిల్లలకు కూడా విలువ ఇవ్వండి, వాళ్ళ అభిప్రాయాలను గౌరవించండి, వాళ్ళకు స్ఫూర్తి నింపాలి తప్ప వాళ్ళని బాధ పెట్టే విధంగా సూటిమోటి మాటలతో ఇబ్బంది పెట్టకండి. ఇతరులకు ఇంజనీర్ వచ్చిందని కంపారిజన్ చేయకండి, వాళ్ళతో పోల్చకండి. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, చదువు విలువ కన్నా జీవితం విలువ ముఖ్యం, చదువు కన్నా మీ పిల్లలు ఇంకా ముఖ్యమైన విషయం మర్చిపోండి. మీరు మారండి, మీ పిల్లలను మార్చండి, అప్పుడు మాత్రమే మనం ముందుకెళ్తాం. సార్, ఇంతటితో మీ విలువైన సమయాన్ని మా విశ్వ డిజిటల్ ప్రేక్షకులకు కేటాయించినందుకు డాక్టర్ కేశవల్ గారు ధన్యవాదాలు. థాంక్స్, కృతజ్ఞత.
ఇంతటితో ఈ ప్రత్యక్ష ప్రసార కార్యక్రమం సమాప్తమవుతుంది. ఆత్మహత్యలపై పైన జరిగినటువంటి ఈ ప్రత్యేక చర్చ కూడా ఇందులో సాయంతో భాగంగా సమాప్తమవుతుంది. ఈ రోజు మనతో ఈ చర్చలో పాల్గొన్న వారు ఆత్మహత్యల నిరోధక కమిటీ కన్వీనర్ డాక్టర్ వి కేశవులు, ఎండి సైకాట్రీ, సీనియర్ సైకాట్రిస్ట్ నిజామాబాద్. ఇంతటితో ఈ కార్యక్రమం సమాప్తం. తిరిగి ప్రసారం అయ్యే మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనేనండి మీ విశ్వ డిజిటల్. టిల్ దెన్ దిస్ ఇస్ మీ అండ్ లితో సైనింగ్ ఆఫ్.